స్టింగ్ ఆపరేషన్ చేసి టీడీపీ తన గోయి తానే తవ్వుకుందా? కొంచెం సెన్స్ ఉన్నోడు ఎవడన్నా ఆ పదాలు చదివితే పేపర్లో నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మేమే అమ్మాము వాళ్ళు కొన్నారు మా డబ్బులు మాకు వచ్చినాయి మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు అమ్మడం నేరమా కాదా అప్పుడు అది నేరం జరిగిందని వీళ్ళు స్టింగ్ ఆపరేషన్ కూడా ఒప్పుకున్నట్టే కదా ఈ అమరావతి వ్యవహారంలో దొంగ బాధితులు ఎవరు వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక చట్టం తెచ్చుకున్నారు ఎట్టైనా సేకరించేసుకోవచ్చు బో అనేది రెండోది ఏం చేశారు మీకు ఇవ్వము అని చెప్పారు మూడోది ఏం చేశారు ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తున్నామన్నారు చంద్రబాబు గారు ఆ స్టే మీద హైకోర్టుకి వెళ్లి అవకాశం ఏదైనా ఉంటదా ఇక్కడ కొనేయడానికి అనుమతి ఇచ్చింది అది చట్టబద్ధమైన నేరం దానికి కారణం ఏంది ఈవో నెంబర్ 1 ఈవో నెంబర్ 41 అందులో అంత చక్కగా అవినీతిని సిస్టమేటిక్ గా అవినీతిని వ్యవస్థీకృతం చేసింది ఆ రోజున ప్రభుత్వం చంద్రబాబు గారు అనవసరంగా ఇరికిస్తున్నారు అందుకే కోర్టు కూడా స్టే ఇచ్చింది విచారణ జరపొద్దు అనేది తాత ముత్తాతల నుంచి తరతరాలు వాడేసుకున్నారు కాగితాలు 100కి 60 మంది దగ్గర ఉండవు రికార్డులో వాళ్ళ పేరు మీద ఉంటారు పాటాదారు పాస్బుక్ అదంతా వాళ్ళ పేరు మీద ఉంటుంది కానీ వీళ్ళు అడిగేది ఏంటి పట్ట అసలు పట్ట పట్టడం అసైన్డ్ పట్ట అయ్యి మా దగ్గర లేవు కదండి అంటే అట్టయితే నీకు రాదబ్బా మరి ఏం చేయాలయ్యా వాళ్ళు ఎంత అందిస్తారనుకుంటే వాళ్ళతో మాట్లాడుకుని షెడ్యూల్ చేసుకోపో అని అధికారులు చెప్పారు ఇందులో దళిత భూములు తీసుకొని అగ్రవర్ణాలకి అమ్మడం అనేది చట్టపరంగా జీవో చేసినా అది ఇప్పుడు నిజంగా తిరగతోడితే అది చట్ట వ్యతిరేకమయ్యి అది అన్యాయం అవ్వదు ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధం కాదు చట్టం వేరు రాజ్యాంగం వేరు చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి ఉంది కాపు మహిళకు అసైన్డ్ భూములు ఎలా కేటాయించారు అనేది దళితుడి భూమి ఎకరం తీసుకుని ఆయనకి 800 ఇస్తాను అదే అగ్ర కులాలకు అయితే 1200 ఇస్తాను అనేది కూడా వివక్షగా ఆ యాంగిల్లో ఒక టెక్నికల్ కేసు ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అనేది పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా తప్పు జరిగిందన్నది నమ్మకం ఉంది శిక్ష పడతదన్న నమ్మకం లేదు కొంతమంది భూమి ఇవ్వనన్నారు ఇవ్వనంటే వాళ్ళల్లో మొదట కొంతమంది మోసం ఎట్లా చేశారంటే పెద్ద పెద్ద మిషన్స్ పట్టుకెళ్ళి ఇసుక మొత్తాన్ని అడుగు నుంచి లాగేశారు అడుగు నుంచి లాగేశారు దీనివల్ల వైసీపీకి ఒరిగేది ఏంటి ప్రజా తీర్పు అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది తెలుగుదేశం ఆ ప్రజా తీర్పు వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటంటే ఆనాడు వాళ్ళు మోసపోయారన్నారు